ఈ ఫోటోలో రోగిని చూసారా? ఈ వృద్ధ రోగిని బిల్ కట్టలేదని తాళ్లతో కట్టేశారు. మధ్యప్రదేశ్లో వృద్ధ రోగిపై ప్రైవేట్ ఆసుపత్రి దాష్టీకం. షాజాపూర్ మధ్యప్రదేశ్ జూన్ 7 న్యూస్ ఇది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. బిల్లు చెల్లించలేదని ఓ వృద్ధ రోగికి మంచానికి తాళ్లతో కట్టి మర్యాద చేశారు ఒక ఆసుపత్రి వారు. మధ్యప్రదేశ్లోని ఒక ఆసుపత్రి దాష్టీకం ఇది. రాజ్గర్ జిల్లాకు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు పేగు సంబంధిత వ్యాధితో షాజాపూర్ సిటీ హాస్పిటల్కి చేరాడు. చికిత్స ముగిసిన తర్వాత బిల్లు చూసిన రోగి కుటుంబ సభ్యులకు చుక్కలు కనిపించాయి. అంత డబ్బు లేవని డిశ్చార్జ్ చేయాలని వేడుకున్నారు. బిల్లు చెల్లించాల్సిందేనని చెప్పిన యాజమాన్యం అంతటితో ఆగలేదు. ఆ వృద్ధుడిని తాళ్లతో మంచాన్ని కట్టేయించింది. ఈ దారుణంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్య తీసుకుంటామని ట్వీట్ చేశారు. కరోనా విపత్తును అడ్డుకుని పెట్టుకొని రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయని మాజీ సీఎం కమల్నాథ్ అన్నారు. కాగా ఫీజు బకాయిలు 1 రూపాయి కూడా తీసుకోకుండానే రోగిని డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వరుణ్ తెలిపారు.